మల్లన్న వార్తలు చూస్తున్నా మల్లన్న వార్తలు ఇప్పుడు చూసుడేంది మల్లన్న అనేది కరెక్టే ఏం కరెక్టే ఏంది ఆగత్త జర్సేపు నన్ను ముచ్చటిని నీకు చెప్తా గానీ పురాగా అయ్యా పరీక్ష పెట్టి ఇడ కూర్చొని ఆర్తలు చూస్తున్నా అంటది పిల్ల నీకు తెలియదు అత్త మల్లన్న ఆర్తలు చూడండి నాకు పొద్దే పోదు అవి మల్లన్న ఏదో బీసీలు దాని ఏదో మొదలు పెట్టింది కదా అది నాకు ఏం అర్థమైతే లేదు మనమేమో గంపడు ఉంటివి ఆలేమో పీడకడు ఉండే అయినా ఆలేమో పీఠం ఎక్కి కూసుండే ఈ గంపెడు పిడుకుడేంది పీఠం ఎక్కుడేంది జర నాకు పురాగా చెప్పే నీకు ఆ మాత్రం కూడా తెలియదా గంపడేందో పిడకడేందో ఆ ముచ్చట పురాగా చెప్తే ఈను తెలవగే కదా నిన్ను అడుగుతున్నా సొప్పు ఏందో గంపడంటే బీసీలత్త మనమేమో ఏం పని లేక ఊకనే కూసుటుంటివి పిడకడంటేనేమో రెడ్డీలు వాళ్ళు తక్కువ మంది ఉండి కూడా పీఠాలెక్కి రాజాలు వెళ్తుండే అవు కదే మనమేమో గంపడు ఉండి ఏమనక సప్పుడు కదా కూర్చున్నాం వాళ్ళు పిడుగుడు ఉన్నా సరే పీటలెక్కి రాజాలు ఏడుతురు ఇదేం చిత్రమే మన వాళ్ళకేమో సోయలేక వాళ్ళు చెప్పిందల్లా ఊకొడుతూ వస్తున్నారు వాళ్ళేమో పీటలెక్కి రాజాలు ఏడుతున్నారు మరి వాళ్ళ మాట ఎందుకు వింటుండ్రు అంటున్నావత్త ఎందుకంటావు మనకేమో ఎద్దు వ్యవసాయం ఎరుక వాళ్ళకేమో గుంజుకు తినడు లోపుకు తాగుడు అలవాటు ఇక మన వాళ్ళకి వాళ్ళు లేనిపోని ఆశలు చూపించి వాళ్ళ వైపు మల్లుకుని ఇక ఆట ఆడి పెట్టి మనోళ్ళంతా చదువుకున్నోళ్ళేగా అత్త గల్ చెప్పిందల్లా ఇనుకుంటే ఎందుకుంటుంటావు ఉంటే ఏం ఫైదా పిల్ల మనోళ్ళు వాళ్ళు శోభద పెడతీరి మన వాళ్ళకి వాళ్ళు మూతి మీద ఇంత అంత పోస్తే మన వాళ్ళు వాళ్ళకి జేజేలు కొట్టి పీఠం ఎక్కించే పెడతీరి ఎంత అన్నాలమత్త నువ్వు ఊర్లో పెద్ద మనిషివేనా ఇవన్నీ చూసుకుంటే ఎట్లున్నవే ఓ పిల్ల మనం గంపెడున్నాము ఎవరినొకరిని ఎన్నుకుని పీఠం ఎక్కిద్దామే అంటే నా మాట ఎవరన్నా విన్నారే ఇక ఎంతసేపటికి ఆ పీఠం ఎక్కినోడు సంకనాక నీకే సరిపోయే ఇక నా మాట ఏడింటరే అయితే నువ్వు చేసే కాడికి చేసినావు నీ మాట ఎవ్వరు ఇంటలేరంటావు అంతేనా అత్త గదే కదా నేను చెప్పేది కూడా మరే రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ అన్న కా నుంచి మనోళ్లకు సురుకులు తగలబట్టిందే అత్త అవునా కోడలా మరి గా ముచ్చడేందో జర పురాగా చెప్పే నాకు చెప్తా గాని నువ్వు ఆ ఊ అనాలి మరి అయ్యో నువ్వు అన్న మాటకి నేను ఆ అనే అంట ఇంకే ముచ్చట ఎత్తాను సరేనా సరే సరే తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ లా దీనా అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాలల్లా ఎంతమంది ఉర్రు ఎంతమంది బీసీలు ఇప్పటి వరకు ఏల పట్టిండ్రు అని దీనాం చెప్పబట్టే అట్నా గా లెక్కలేమన్నా ఉన్నాయి అనితానా ఆ ఉన్నాయత్త ఆ లెక్కలు కూడా చెప్తాయిను చెప్పు మరి గవే చూస్తున్న అత్త మన నల్గొండ లెక్కలు కూడా చెప్పిండ్రు అదేందో చెప్తీను అట్నా జర చెప్పే నాకు కూడా మన నల్గొండ మొత్తంలా 34,91,899 మంది ఉన్నారత్త అందులో మన బీసీలు 20,50,297 మంది ఉన్నారు వామునే ఓసీలు 2,14,896 మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎంత మంది ఉన్నారు మనం ఎంత మంది ఉన్నాం బీసీల 20 లక్షల మంది ఉండి కూడా 16 మందే ఏలిండ్రు ఇప్పటిదాకా ఓసీలు 2 లక్షల మంది ఉండి 116 మంది ఏలిండ్రు ఓయమ్మని అట్నా వాళ్ళేమో 10% ఉండి 100కు 100% ఏళ్తురు మనమేమో 100% ఉండి 10% కూడా ఏలలేకపోతున్నాం ఈ మాట ఇన్నోళ్ళు ఏంది ఇన్నేళ్ల సంధి మనకు సోయిలేదా దీనమ్మ జీవితం అనుకోబట్టిరి పిడికడున్నోడిని లీడర్ని చేతుము అనుకోబట్టిరి అవును పిల్ల నువ్వు చెప్పిన ముచ్చట కూడా ఓ తానే నిన్న అయినా ఏళ్ళ ధరబడి ఇది మేము చూస్తూనే ఉన్నాము అంత ఇంత చదువుకుదనని నాకే తెలుసు ఇక మీకు తెలియకపోతే ఎట్లనే అయితే అత్త నీకు ఇంతో అంత తెలుసు అన్నట్టు నీ అంత అయితే తెలియదు గానీ జర పురాగా చెప్పు నాకు అదే కదత్త మనందరు తెలివనీక తీన్మార్ మల్లన్న దినాం ఆర్తలల్లా గీ లెక్కలని చెప్పబట్టే అవ్వత్త మనోలకు ఇన్నాళ్ళు సోయిలేక ఒక కుల పైనకే పీఠం గుత్తకిచ్చిరి అవును పిల్ల నువ్వు చెప్పింది కూడా వాజీబే మరి మనం ఏం చేద్దామంటావు ఇయాలను రేపో మన తెలంగాణలో కుల జనగణన చేస్తారంట అత్త ఇంకా ఏం పార్టీ చేస్తారో చూడాలిగా అట్లా చేస్తేనే గానీ వీళ్ళకి తిక్క కుదరదు అప్పుడు ఈ పీఠం మీద ఉన్న వాళ్ళకి నోట్లో గడ్డ పెట్టినట్టు అవుతుంది మనూళ్ళ బుర్ర కథలు చెప్పే కులపోలంత లేరే ఇన్నాళ్ళు పీఠం మీద కూకున్నోళ్ళు నువ్వన్న మాట కూడా వాజీబే గా మల్లయ్య సాన్లు ఏందో జర చెప్పి నా ఫోన్లో కూడా అదేదో అంటారు కదా సబ్స్క్రైబ్ ఏదో పెద్ద ఫోన్ ఉందా మరి అట్లాంటివి ఏంది నా కొడుకు మంచి ఫోన్ కొనిస్తే అవునా ఇక్కడదే చూస్తా జర చెయ్యి నేను కూడా పొద్దు పొద్దుగాల మల్లయ్య వార్తలు చూస్తా సరే సరే అట్నే శేషిస్తా వచ్చిరా దినాము మా ముచ్చట్లు చూస్తారు మరి మీ ముచ్చట ఏంది కమెంట్ బాక్స్ లో ముచ్చట్లు వేసుకుందాం రండి గట్లనే లైక్ చేయుర్రి షేర్ కూడా చేయుండ్రి
గది సబ్స్క్రైబ్ కూడా చేసుకుండుల్లో గంట కొట్టుడు అస్సలు మర్చిపోకుండ్రీ.